Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీని నడిపించాల్సిన నేతలిద్దరూ ఢీ అంటే ఢీ. గత ఎన్నికలకు ముందు ఆ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీదే ఆధిపత్యం. ఆ జిల్లా టీడీపీకి కంచుకోట లాంటిది. జాతీయ స్థాయి నేతలను అందించింది ఆ జిల్లా. అలాంటి జిల్లాలో గత ఎన్నికలలో టీడీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఫ్యాన్ గాలి ముందు సైకిల్ నిలబడలేకపోయింది. అధికారం కోల్పోయిన తరువాత పార్టీ నేతలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కానీ అక్కడ నేతల్లో అధికారం కోల్పోయినా మార్పు రావడం లేదా? ఆధిపత్య పోరుతో పార్టీ ప్రతిష్ట మంటగలుపుతున్నారా? కీలక నేతలే సొంత గుటిలో చీలికలకు కారణమవుతున్నారా? పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా స్వార్థంగా ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఎవరా నాయకులు? తెర వెనక వేస్తున్న ఎత్తుగడలేంటి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట సిక్కోలు జిల్లా. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు అండగా ఉండి మెజారిటీ స్థానాలు కట్టబెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ గాలిలో చాలా జిల్లాల్లో క్లీన్ స్వీప్ అయినా ఈ జిల్లా నుంచి 1 ఎంపీ 2 ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారు. ఇంకొన్ని చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. పార్టీకి గట్టి పట్టున్న శ్రీకాకుళం జిల్లాపై చంద్రబాబు నాయుడు కూడా అంతే ప్రేమను చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా స్థానిక నేతలకు ప్రాధాన్యం తగ్గడం లేదు. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇద్దరు నాయకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గత అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఇద్దరు జిల్లాలో రాజకీయంగా బలం ఉన్న నాయకులే. అధిష్టానం నమ్మి బాధ్యతలు అప్పగించింది. అలాంటప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆ ఇద్దరు నేతలది. కానీ వారిద్దరి మధ్య కోల్డ్ వార్తో తెలుగు తమ్ముళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అచ్చెన్న కళా వెంకట్రావుల మధ్య టామ్ అండ్ జెర్రీ పోరాటం టీడీపీకి కూడా తలనొప్పిగా మారిందట. ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉన్నా ప్రస్తుతం అది ముదిరింది అంటున్నారు. జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడపాలని అచ్చెన్న తెర వెనుక పావులు కదుపుతున్నారన్నది కళావర్గం టాక్. అవే పార్టీలో దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ వర్సెస్ విపక్ష పార్టీగా ఉండాల్సిన రాజకీయం సొంత పార్టీ నేతల మధ్య వర్గపోరుగా మారింది. కళావర్గానికి చెందిన కొందరు కీలక నేతలను అచ్చెన్న టార్గెట్ చేస్తూ వెనుక గోతులు తవ్వుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, రాజాం నియోజకవర్గాలలో పార్టీ బాధ్యులుగా ఉన్నవారికి అచ్చెన్న ఎసర పెడుతున్నట్లు కళావర్గం ఆరోపిస్తోంది. రాజాం మినహా మిగతా చోట్ల ఉన్న పార్టీ ఇన్ఛార్జీలు కళా వెంకట్రావు అనుచరులుగా ముద్ర ఉంది. దీంతో వారందరినీ అచ్చెన్న పక్కన పెడుతున్నారన్నది వారి వాదన. అయితే ఈ రివర్స్ పాలిటిక్స్ కొనసాగినంతకాలం టీడీపీ జిల్లాలో కుదుట పడదని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.